మహాకూటమి కూడా కేసీఆర్ గారిని ఓడించడానికి మహాకూటమే అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు బీజేపీ ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో మెజార్టీ స్థానాల సంఖ్య మేము అధికారాన్ని హస్తగతం చేసుకుంటామంటుంది కదా, బీజేపీకి అంత శక్తి ఉందంటారా? చూద్దాం. ఇప్పుడు పోటీ నలుగురు కడిస్తే ఇక్కడ ఓడు కొడతామో లేదో అన్న సంశయంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒంటరిగా ఫైట్ చేస్తాము గెలుస్తామని ఒక లెవెల్లో ఛాలెంజ్ ఇస్తున్నాము. గెలిపే పరమావధి కాదు కదా ప్రజలు దొరికి వాస్తవాలు చెప్పి కన్విన్స్ చేసుకోవడం. ఆ లెవెల్లో ఉండడానికి కోసం ప్రజలు చైతన్యం వచ్చింది కాబట్టి పాజిటివ్ వేలో ఉన్న ఓట్స్ని మార్చుకుని కొన్ని లెవెల్లో ఎమ్మెల్యేలను గెలిపించడం కోసం అధ్యక్షులు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమరవీరులకు సంబంధించి కూడా 17 సెప్టెంబర్లో కూడా ప్రోగ్రామ్ చేసిన మంచి స్పందనలు కూడా వచ్చాయి. అయితే అలాంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు, బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న పార్టీలో ఏంటంటే బీజేపీ పార్టీ ఏంటో ఒక దళిత వ్యతిరేక పార్టీ అని, లేదా మహిళలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అది నేను కూడా కొంచెం ఫీల్ అయినాను, కొంత మాట్లాడడం కూడా జరిగింది. అది కాదు కాదు అని నిరూపించుకునే ప్రయత్నాలు చేయాలి. విఘ్నులను మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నిజంగా సక్సెస్ పెద్దగా ఏమో దూరంలో ఉండదు. రాజకీయాల్లో బిజీగా ఉండడము మేకప్కే పరిమితం అవుతుంటారా? ఇంట్లో ఏమన్నా గరిట పట్టి వంట చేయడం కూడా ఏమైనా ఉంటుందా? మీరు ఇప్పుడు ఉన్న ఫలంగా ఇంటికి వస్తే మీకు వంట చేసి పెడతానా లేదో చూడండి. ఎవరు ఉండరు అసిస్టెంట్స్. నా పని నాకు చేసుకోవడంలో సంతోషం. వంట చేస్తారు? అయితే ఇప్పటికి కూడా అస్ట్రేలి ఎంజాయ్ చేస్తా. ప్రతి పనిని కష్టపడే ప్రతి పనిని ఇష్టంగా చేస్తా. ఏదన్నా కూడా పనిగా భావించను. ఎవరు లేకున్నా డిపెండెంట్గా పని చేసుకోవడం, ఎవరి మీద ఆలోచించకుండా ఉండే క్యారెక్టర్ కాదు. 24 గంటలు నేను పడుకునేది 3 నుంచి 4 గంటలు మాత్రమే నేను పడుకునే. అది నా ఫాదర్ మా మదర్ మా జెనెటికల్ ఉంది. ప్లస్ ఇంకోటి అంటే మన మైండ్ సెట్ పాజిటివ్ వేలో పనిచేస్తుంటది. ఎప్పుడు చాలా సాయిబాబా భక్తురాలని నేను షిర్డీకి వెళ్తుంటారా? ఎస్ వెళ్తుంటాను. ఇప్పుడు ఉంటాను తిరుమల తక్కువ మొత్తానికి షిర్డీ చాలా ఎవ్రీడే సాటర్డే సాయిబాబా. ఏదైనా ఒక మంచి చేస్తే మానవ సేవే మాధవ సేవ అంటాను నేను. ఓ దేవుడిని ఎక్కువ ప్రార్థించడం కాదు, ఒక మంచి మాట ఒక మంచి పని రోజు ఒకటి చేస్తే కానీ నేను నిద్రపోను. మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాను నేను చాలా. అది కూడా మీ మీద మీకు బయోపిక్ తీసుకోవాలన్నంత కోరిక కూడా ఉందని విన్నాము. డెఫినెట్గా తీస్తా. నా జాతిలో నా లాంటి క్యారెక్టర్ పుట్టదు. నేను అంత సినిమాల ఫిదా అంటుంది సింగిల్ పేస్, అట్లా నేను కూడా ఒక సింగిల్ పేస్ యాంటిక్ మా కమ్యూనిటీలోని మా జాతిలోని. కాబట్టి మా వాళ్ళకి రెండు మతాలు రెండు కులాలు అని చెప్తారు కదా, దాంట్లో కాదు కదా సింగిల్ పీస్ రెండు మతాలు రెండు జాతులు అని చెప్తారు కదా. ఇక్కడ మాత్రం తెలంగాణలో సద్దరికేది ఒకే ఒక సింగిల్ పీస్ నేనే. అంటే ఆంటీకి అన్ని మీరు అన్నట్టు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశాను గతంలో, తర్వాత శ్రీకారం అనే పిక్చర్లో జగపతి బాబుతో చేశాను గతంలో, లెక్చరర్ గా ఉన్నప్పుడు చేశాను. సీరియల్స్ కూడా ఏమైనా తీసుకున్నారా? ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా అలా సీరియల్స్ తీయాలి తప్ప ఏదో విలన్స్ ని పెంచే విధంగా ఉండే సీరియల్స్ చేయకుండా కుటుంబము అందరు కూడా ఎంజాయ్ చేసి నా కుటుంబం ఎలా పైకి వచ్చింది, నేను ఈ స్టేజ్కి ఎలా వచ్చాను, అందరి సంగతి ఏమన్నాడు, నా ఫ్యామిలీలో అందరు రాకపోయినప్పటికీ నేను వచ్చాను. నేను రేపొద్దున నా తరాల వారికి, నా ముందు తరాలకి, నా జాతికి, నా బహుజనులకి, నా దళిత బిడ్డలు ఎలా ఉండాలి అన్నది నన్ను చూసి నేర్చుకోవాలని కోసం ఒక బయోపిక్ తీయాలి. అలాగే నా హిస్టరీ కూడా నాది ఒక రాజకీయంగా నేను ఎన్ని స్ట్రగుల్ పడ్డాను, ఏమేమి చేసాను ఒక బుక్ కూడా రాయాలని ఉంది. సంతోషం మేడం.